మాత్రమే పంపిణీ చేసి కిరోసిన్, పంచదార, గోధుమ పిండి, పప్పులు వగైరా సరుకులన్నీ ఇచ్చివేసినట్టు స్లిప్పు మీద రాసి వాటిని బ్లాకులో అమ్ముకుంటున్నాడు. తెల్లవారు 4 గంటలు కానీ వచ్చి ఆడవాళ్ళు కూకుంటారు అలా ఇక్కడ ఇక్కడ అక్కడ రెండు దిక్కులు కూడా అలాగే కూర్చుంటారు. కూర్చొని అలాగా బాధపడమే. ఇవాళ ఇస్తుని కడికి ఇస్తారు, రేపు ఇస్తారు కొంత తెల్లారిని కానించని. ఇది ఇక్కడ పరిస్థితి, ఈ కోటాల పరిస్థితి. వీళ్ళు సిప్ రాసి ఇచ్చిడు మళ్ళీ రమ్మండం, పని పాటలు మానుకొని వాళ్ళు రావడం ఇక్కడ కూకూడదు. తెల్లారి 4 గంటల కానించి మీరు ఎవరైనా అడగండి, ఎంక్వైరీ చేయండి. ఆ విషయం తెలిసిన సంబంధిత అధికారులు రేషన్ షాపుకు వెంటనే చేరుకొని సరుకుల్ని పక్కదోవ పట్టనివ్వకుండా ఆపుచేశారు. ఆ విషయంలో స్థానికులు కూడా నంబర్1 న్యూస్ ఛానల్ ప్రతినిధికి తెలియజేయగా మీడియా ప్రతినిధులందరూ అక్కడికి చేరుకున్నారు. మాకు సంక్రాంతికి ఒకసారి ఇచ్చారండి ఫ్రీ సరుకులు, అంతే. నేను ఇప్పుడు తీసుకోలేదు సార్. ఇప్పుడు 15 బియ్యం ఇచ్చారండి, అంతే. ఏమో అండి, కిరసన అంటే 15కే లేదంటారు అతను, కిరసన ఇంకేటి ఇస్తారు అతను. 15 ఇచ్చారండి, నేను గట్టిగా అడిగాను కదా. బియ్యం 15 కిరసన్ 41-78 పేసులు. నాకు బియ్యం 15 ఇచ్చారండి. బియ్యం ఇస్తున్న సమయంలో కాటాలో 1.5 కిలోల రాళ్లు వేసి తూకం వేస్తున్నాడు. అంటే ప్రతి మనిషి నుంచి 1.5 కేజీల బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తున్నాడన్నమాట. 7వ డిపో 22వ నంబర్ డిపో ఉంది. ఈ డిపోలోనే చాలా అన్యాయంగా జరుగుతుంది. ఇక్కడ కనీసం ఇక్కడ ఆఫీసులు కూడా సమయం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంచుమించు 1000 కార్డ్ చిల్లర ఉన్నాయి. 3 డిపోలు కలిపి ఇక్కడే ఇస్తున్నారు. ఈ 3 డిపోలు కలిపి ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తీస్తారు ఏం తెలియదు. ఇక్కడ ఈ డీలర్ అయితే సమయం పట్టించుకోవట్లేదు. ఇంచుమించు 1వ తేదీ నుంచి తీయాలి. 1వ తేదీ నుంచి ఉదయం సాయంత్రం 2 పూటలు తీయట్లేదు. ఎప్పుడో ఏదో టైంలో ఇస్తారు వాళ్ళు నచ్చిన టైంలోని. ఆ నచ్చిన టైంలో ఇచ్చి ఏంటంటే నీకు ఇవ్వకపోతే నీకు నచ్చింది దిక్కుని చెప్పుకో, ఏం చేసుకుని చేసుకో అని చెప్పి మాట్లాడు. మేము ఆఖరి డీటీఓ పిలిచాం. ఇప్పుడు ఏంటంటే ఈ పాస్ విధానంలోనే 10 కేజీలు బియ్యం అంటే ఈ రేట్ చేస్తున్నారంటే 1/2 కేజీ గుండు కేజీ గుండు పెట్టి ఈ తారుమారు చేసి వీళ్ళు బియ్యం దూషిస్తున్నారు. ఇది ఇందులో ఏంటంటే కేజీన్నర బియ్యం లాస్ చేస్తున్నారు పబ్లిక్కి. ఈ పబ్లిక్ లాస్ కేజీన్నర బియ్యం లాస్ చేస్తుంది అడుగుతుంటే నీకు నచ్చింది చేసుకో, నువ్వేం చేస్తావు చెప్పుకో, మాకు ఆఫీసులు ఉన్నా మేము చూసుకుంటాం అని టైపులో ఉన్నారు. 71 క్వింటాళ్ల బియ్యం, 4.5 క్వింటాళ్ల పంచదార, 4.5 డ్రమ్ముల కిరోసిన్ను రెవెన్యూ శాఖ వారు పరిశీలించి స్టాకు లెక్కలు చూడగా అవినీతి జరిగినట్టు ధృవీకరించుకొని కేసు నమోదు చేసుకున్నారు. అక్కడ ఉన్న స్టాకును మరో డీలర్ ద్వారా సక్రమంగా అందేటట్టు చూస్తామని వారు అన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. మీ విజువల్ చూసిన తర్వాత డీలర్ ఏంటంటే ఈ వెయింగ్ మిషన్ మీద 1/2 కేజీ గుండు కేజీ గుండు పెట్టడం అనేది తప్పు. దాని మీద స్టాకు అన్నీ చూసి అతని మీద 6A కేసు పెట్టి పై అధికారులకు నివేదిక పంపిస్తాను. స్టాక్ అదే మొత్తం ఎంత ఉందో వెరిఫై చేసి స్టాక్ అనేది ఇప్పుడు 1000 మింట్లు గట్టా చూసుకోవాలి కదా. 6A కేసు అనేది ఫైల్ చేస్తాను. ఎందుకంటే కిరసనాయిలు ఎక్కువ డ్రమ్ములు ఉంది కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు కాబట్టి ప్రజలకి ఇమీడియట్గా రాత్రి, ఎందుకంటే ఇతనికి 13వ తారీఖున మిషన్ వచ్చింది, అర్ధరాత్రి అయినా కూర్చొని చేయమని 10 సార్లు నేను మా అటెండెంట్ అందరం కూడా వచ్చి చెప్పాము. డిస్పోజల్ చేయడానికి మరి డే అండ్ నైట్ కష్టపడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యత విస్మరించినందుకు అతని మీద చర్యలు తీసుకుంటాం.